అందరికీ నమస్కారం. పూర్వకాలంలో మహర్షులు, యోగులు, మునులు వీళ్ళంతా తపస్సు చేస్తూ ఆశ్రమ జీవితం గడుపుతూ మానవుడిగా పుట్టినవాడు తాను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కానీ, సంసారిగా ఉన్నప్పుడు కానీ, లేదా సన్యాసిగా మారిన తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాలి, ఏవి చేయదగ్గ పనులు, ఏవి చేయకూడని పనులు, వీటన్నిటినీ తాము పాటించడమే కాకుండా ముందు తరాల వారికి తెలిసేట్టుగా గ్రంథస్థం కూడా చేయడం జరిగింది. అలాంటివి చదువుతున్న క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం నాకు కనిపించింది. మామూలుగా ఇళ్లలో మనం కుక్కలను పెంచుకోవడం చూస్తాం. కుక్కలు కూడా మన కుటుంబ సభ్యుల్లో ఒకరిలా అవి మెలుగుతూ ఉంటాయి. మన ఇంటిలో అవి తిరగని ప్రదేశం ఉండదు. అయితే కుక్కలను పెంచుకున్న వారికి స్వర్గంలో స్థానం ఉండదట. దానికి ఉదాహరణగా ఒక కథ చెబుతారు. పంచపాండవులు ద్రౌపదితో సహా వీరసన్యాసం తీసుకుని ఉత్తర దిక్కుగా బయలుదేరినప్పుడు భీమసేనాదులు పడిపోతారు. ధర్మరాజు కూడా పడిపోతాడన్న సంశయంతో ఇంద్రుడు రథాన్ని తీసుకువచ్చి ఆ రథాన్ని అధిరోహించమంటాడు. అప్పుడు ధర్మరాజు, ఇంద్రుడా, నా పక్కన ఉన్న కుక్క కూడా రథాన్ని ఎక్కడానికి అనుమతిస్తే మేమిద్దరం వచ్చేదము అని చెప్పగా ఇంద్రుడు, ధర్మరాజా, కుక్కకును కుక్కకు పెంచిన వాళ్ళకి స్వర్గంలో ప్రదేశం లేదు, నిర్ణయించుకునము అన్న వెంటనే ధర్మరాజు, ఇంద్ర, ఇది నేను పెంచుకున్న కుక్క కాదు, నా శరణుజొచ్చి నా వద్దకు వచ్చినది, అందుకే నా పుణ్యఫలములో సగం దీనికి ఇచ్చి తిని దీన్ని కూడా అనుమతించుము అనగా ఆ వెంటనే ఆ కుక్క ప్రదేశంలో యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. ఇదంతా యమధర్మరాజు ధర్మరాజుని పరీక్షించడానికి చేసిన ప్రయత్నం. దీనివల్ల మనకు తెలిసినది ఏంటంటే, కుక్కను పెంచుకున్న వారికి స్వర్గంలో ప్రదేశం లేదు. అలాగే పగిలిన పాత్రలు ఉండడం కానీ, విరిగిన మంచం ఉండడం కానీ, అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం, రావి చెట్టు ఇంట్లో ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. పగిలిన పాత్రలో కలి ఉంటుందట. విరిగిన మంచం ఇంట్లో ఉండడం ధనక్షయం అంటే ధనం ఆ ఇంట్లో నిలవదని చెబుతారు. ఇక పెద్ద వృక్షాల్లో ఒకటైన అక్షత వృక్షం ఉండకూడదని ఎందుకు చెప్తారంటే, ఆ వృక్షమొదళ్ళు పాములు తేళ్లు విరివిగా ఉంటాయి కాబట్టి అవి ఇంట్లో ఉండడం మూలాన అవి మన ఇంట్లో ఉన్నట్టే, శ్రేయస్కరం కాదు. అలాగే కుక్క కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు అది తిరిగాడే ప్రదేశము, అది తినే తిండి వలన ఆ ప్రదేశాలన్నీ అపవిత్రమవుతాయి. అందుకే కుక్కను మన ఇంట్లో పెంచుకోరాదని అంటారు. సంరక్షణార్థం మనకు అవసరమైనప్పుడు దాన్ని ఇంటి బయటనే పెంచుకోవడం కానీ, లేదా పొలాల్లో రక్షణగా వాటిని పెంచుకోవడం కానీ చేయొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.